చోటు అన్న గుర్రపు బండి. చోటు అన్న గుర్రపు బండి అంటే రాంపూర్ అనే ఊరిలో చాలా ప్రసిద్ధి. అతనిది ఒక తెల్లని గుర్రం. ఒకరోజు చోటు అన్న సవారీల కోసం బస్టాప్ దగ్గర గుర్రపు బండితో ఉన్నాడు. చోటు అన్న గుర్రపు బండి, చోటు అన్న గుర్రపు బండి, చెప్పండి ఎక్కడికి వెళ్ళాలో? ఢిల్లీ, ఆగ్రా, హైదరాబాదా, చెన్నై, ముంబై లేదా కోల్కటానా? చెప్పండి ఎక్కడికి వెళ్ళాలన్నా తీసుకువెళ్తుంది మా గుర్రం. అలా అరుస్తుండగానే ఇంతలో ఒక అతను కుమార్ అని వచ్చి ఇలా అన్నాడు. చోటు అన్న, నీ దగ్గర ఏమైనా పని ఉంటే చెప్పొచ్చు కదా, నేను ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. నువ్వే ఒక పందిలా ఉన్నావు, నువ్వేం పని చేస్తావురా, ఏమి వచ్చి నీకు? చోటు అన్న, నువ్వు పని చెప్పు చాలు, నేను గుర్రపు బండిని కడుగుతాను, సవారీల సామాన్లు ఎత్తుతాను, నీ గుర్రానికి దానా కూడా తినిపిస్తాను, ఇంకా టాంగా నడిపించగలను కూడా. ఓహో, నువ్వు టాంగా నడిపితే నేనేం చెయ్యాలిరా, దాని పేడ ఎత్తనా ఏంటి? సరే అయితే నేను రోజుకి 100 రూపాయలు ఇస్తాను అంతే. సరే పర్లేదన్నా. సరే సరే పని మొదలు పెట్టింకా. అప్పుడు ఒక ఆవిడ అక్కడికి వస్తుంది. ఏమి చోటు అన్న, మార్కెట్కి తీసుకువెళ్తావా? ఆహా, తీసుకువెళ్తాను. ఎక్కండి మీరు? ఎంత తీసుకుంటావు? 100 రూపాయలు. అలా చెప్తూనే ఆ అమ్మాయి టాంగా ఎక్కుతుంది. అలా కుమార్ కూడా ఎక్కుతాడు. కాని కొంచెం దూరం వెళ్ళగానే చోటు అన్న గుర్రం ఒక అందమైన ఆడగుర్రాన్ని చూస్తాడు. అప్పుడు వెంటనే బండిని పడేసి అది ఆడగుర్రం దగ్గరికి వెళ్ళిపోతాడు. కానీ ఆ అమ్మాయి, కుమార్, చోటు కింద పడిపోతారు. ఆ అమ్మాయికి దెబ్బలు కూడా తగులుతాయి. అయ్యో అయ్యో, నువ్వు నాశనమైపోను. ఏంటి చోటు అన్న ఇలా చేసావు? నువ్వు నువ్వు నా నడుం విరగొట్టేశావు. ఉండు, ఇప్పుడే నేను మా ఆయనకి ఫోన్ చేస్తాను. అతను ఒక పెహల్వాన్, అతను వచ్చి నీ ముక్కు మొహం ఏకం చేసేస్తాడు. అయ్యో అయ్యో అమ్మా, వద్దు వద్దు, నేను ఏదో ఒకటి చేస్తానులే, దయచేసి మీరు ఫోన్ చేయకండి. వెంటనే అతను కుమార్ వైపు చూసి ఇలా అన్నాడు. ఎరా కుమార్, చూడ్డానికి బాగా బలిసినట్టున్నావు, పద పద రా ఇక్కడికి, వచ్చి గుర్రంలాగా నా బండిని లాగు, మనం మేడంని మార్కెట్ వరకు తీసుకువెళ్దాము. చోటు అన్న, అదేంటి, నేను ఎలా లాగ్గలను? ఒరే, నువ్వే కదరా అన్నావు నేను ఏ పనైనా చేస్తానని, పద లాగు గుర్రపు బండిని. మేడం మీరు పైకి ఎక్కండి. పాపం కుమార్ గుర్రంలాగా ముందు నుంచి గుర్రపు బండిని లాగుతాడు. అలా మెల్లమెల్లగా ఏదో ఒకలా మార్కెట్ వరకు తీసుకువెళ్తాడు. అప్పుడు ఆ అమ్మాయి, చోటు అన్న ఇదిగో 50 రూపాయలు, నన్ను పడేసినందుకు నీకు 50 రూపాయలు ఫైన్ అన్నమాట. మరోసారి ఇలా అయ్యిందంటే విషయం పోలీసుల దాకా వెళ్తుంది. అరే చోటు అన్న, నేనేం చెప్పాను, నువ్వు ఏం చేయించావు నాతో? ముందు నేను బండి మీద నుంచి పడ్డాను, పైగా నాతోనే లాగించావు. ఒరే కుమార్, పెద్ద నగరాల్లో ఇలాంటి చిన్న చిన్న విషయాలు అవుతూ ఉంటాయి, బాధపడకురా నా ప్రియమైన కుమార్. ఇదిగో 20 రూపాయలు, ఈ రోజుకి జెండూబామ్ రాసుకుని పడుకో. సరే ఇక వెళ్ళు మరి. మాయా బొప్పాయి చెట్టు. సాగర్పూర్ అనే ఊరిలో ఒక పేద అమ్మాయి అయిన షీల తన నాన్నమ్మతో కలిసి ఉండేది. తన అమ్మా నాన్న కొన్ని రోజుల క్రితం చనిపోయారు. వాళ్ళు ఇద్దరు కూడా చాలా పేదవారు. చాలా కష్టంగా వాళ్ళు తమ జీవితం సాగించేవారు. ఒకరోజు ఎప్పుడైతే షీల ఊరిలో నడుస్తూ వెళ్తుందో, అప్పుడు ఆమె ఊరిలో ఒక డబ్బున్న అమ్మాయి అయిన రేఖని బొప్పాయి తింటుండగా చూసింది. అరే వా రేఖ, నువ్వు బొప్పాయి పండు ఎక్కడి నుంచి తెచ్చావు? ఇది చాలా రుచిగా ఉన్నట్టుంది, కొంచెం నాకు కూడా తినిపిస్తావా? షీల మాటలు విని రేఖ ఇలా అంది. మా నాన్నగారు పట్టణం నుంచి తెచ్చారు ఈ బొప్పాయిని, చాలా తీయగా ఉంది, ఇది నా కోసమే తెచ్చారు, నేను నీకు ఎందుకు ఇవ్వాలి? రేఖ మాటలు విని షీలాకి చాలా బాధ వేసింది. అలా ఆమె ఏడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయింది. ఆమె ఏడుస్తూ ఉండడం చూసి ఆమె నాన్నమ్మ ఇలా అడిగింది. అయ్యో ఎందుకు ఏడుస్తున్నావమ్మా, ఏమైంది అసలు? షీల ఏడుస్తూ ఏడుస్తూ నాన్నమ్మకి మొత్తం విషయమంతా చెప్పింది. అది విని నాన్నమ్మ చాలా బాధపడింది. కానీ ఆమె కొంచెం ఆలోచించి ఇలా అన్నది. పాపా, నేను నీకు ఈరోజు
ఒక మాయా బప్పాయి చెట్టుని చూపిస్తాను. ఆ కానీ ఒక్కటి గుర్తుంచుకో, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళడానికి మనం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందమ్మా. ఏమీ పర్వాలేదు నాన్నమ్మ, నాకు బప్పాయి తినాలని ఉంది. అవి ఎలాంటి కష్టాలే అయినా సరే నేను వాటిని దాటేయగలను. శీల వాళ్ళ నాన్నమ్మ ఆమెని తీసుకుని ఒక కొండ మీదకి తీసుకువెళ్తుంది. సరిగ్గా కొండ మధ్యలోకి చేరుకున్నాక అక్కడ ఒక చాలా పెద్ద బప్పాయి చెట్టు ఒకటి కనిపిస్తుంది. బప్పాయి పళ్ళని చూసి శీల ఆనందిస్తుంది. ఆమె తన నాన్నమ్మతో ఇలా అంటుంది. ఆహా సూపర్ నాన్నమ్మ, ఇన్ని ఎక్కువ బప్పాయి పళ్ళా. ఇప్పుడు మనం ఇద్దరం కలిసి తీయ తీయని పళ్ళు బాగా తిందాము. ఇంకా కొన్ని ఊరి వాళ్ల కోసం కూడా తీసుకువెళ్దాము. సరేనా నాన్నమ్మ? హాహా సరే అలాగే. ఇప్పుడు నీకు ఆనందమేనా? ఇంకా చూడు, నేను చాలా అలసిపోయానమ్మా. నువ్వు పళ్ళని తెంపు, నేను ఇక్కడే చెట్టు కింద కొంచెం విశ్రాంతి తీసుకుంటాను. శీల ఆ చెట్టు నుంచి చాలా ఎక్కువ బొప్పాయి పళ్ళు తెంపుతుంది. అలా ఒక మూటలో కట్టేస్తుంది. నాన్నమ్మ నేను బొప్పాయి పళ్ళని తెంపేశాను, పద ఊరికి తిరిగి వెళ్దాము. అప్పుడు వాళ్ళిద్దరూ పళ్ళని తీసుకుని ఊరికి కొండ దిగుతూ ఉంటారు. కానీ వాళ్ళు ఎప్పుడైతే కొంచెం దూరం వచ్చారో అప్పుడు అక్కడికి ఒక పెద్ద కోతి వచ్చేస్తుంది. ఆ కోతి సైగలు చేసి బొప్పాయి పళ్ళని ఇమ్మంటుంది. శీల బొప్పాయి పళ్ళ మూటని తీసి కింద పెడుతుంది. అలా ఆ కోతి చూస్తుండగానే మొత్తం అన్ని బొప్పాయి పళ్ళని తినేస్తుంది. అది ఒక్క బొప్పాయి పండుని మాత్రం శీల కోసం వదిలేస్తుంది. శీల ఆ ఒక్క పండుని తీసుకుని తన నాన్నమ్మతో కలిసి ఇంటికి వచ్చేస్తుంది. కానీ ఆమె ఎప్పుడైతే పండుని తినడానికి కోస్తుందో ఆమె ఆశ్చర్యపోతుంది. ఆ బొప్పాయిలోంచి చాలా ఎక్కువ ధనం, బంగారం, వజ్రాలు, వైఢూర్యాలు బయటపడతాయి. అది చూసి శీల వాళ్ల నాన్నమ్మ ఇలా అంది. అయ్యో పాప, ఇదంతా మాయమ్మ, మాయ. నీ మంచి మనసు ఇంకా బొప్పాయి చెట్టు యొక్క మాయ, ఇదంతా వాటి కృప వల్లే అయ్యాయి. అప్పుడు మొత్తం ఊరి వాళ్ళకి, పశువులకి, పక్షులకి చాలా ఎక్కువ బొప్పాయి పళ్ళని తినిపిస్తారు. అది కూడా మొత్తం ఉచితంగా. కోటీశ్వరుడు అయిన కొబ్బరి బొండాల వ్యాపారి. విజయదుర్గం అనే ఒక ఊరిలో గోపి అని ఒక అతను ఉండేవాడు. అతను చాలా పెద్దగా చదువుకోలేదు, ఇంకా అమాయకుడు. అతను తన భార్య శీల ఇంకా కొడుకు రోషన్తో కలిసి ఊరి బయట ఒక చిన్న ఇంట్లో ఉండేవాడు. అతను అమాయకుడు అవ్వడం వలన ఎవ్వరూ అతనిని పనిలో పెట్టుకునేవారు కాదు. ఒకరోజు అతను మార్కెట్లో ఒక కొబ్బరి బొండాల వ్యాపారి అయిన కిషన్ దగ్గరికి వెళ్తాడు. కిషన్ సేట్ గారు, నా పేరు గోపి, నేను కూడా ఇదే ఊరివాడిని. మీ దగ్గర ఏదైనా పని ఉందా? గోపి అన్నా, నేను నిన్ను గుర్తుపట్టాను, కానీ ఇంత అమాయకత్వం కూడా ఎందుకు పనికిరాదు. సరే ఏమీ పర్లేదు, నేను నీకు ఒక సైకిల్, ఇంకా కొన్ని కొబ్బరి బొండాలు ఇస్తాను. నువ్వు కొబ్బరి బొండాలు అమ్మగా ఎన్ని డబ్బులైతే వస్తాయో మనం పంచుకుందాము. అలా గోపి సైకిల్ మీద కొబ్బరి బొండాలు తీసుకుని వీధి వీధి తిరిగి వాటిని అమ్మడం మొదలు పెడతాడు. కొబ్బరి బొండాలు కొనండమ్మా, కొబ్బరి బొండాలు, తాజా తాజా కొబ్బరి బొండాలు యొక్క తీయ తీయని కొబ్బరి నీళ్లు. కానీ ఎవరూ కూడా అతని దగ్గర కొబ్బరి బొండాలు కొనరు. ఒకరోజు ఒక పేద మహిళ పరిగెట్టుకుంటూ గోపి దగ్గరికి వచ్చి ఇలా అడిగింది. ఇదిగో అన్నా, నా భర్త అనారోగ్యంతో ఉన్నారు. నేను మందులైతే కొన్నాను, కానీ డాక్టర్ గారు ఎక్కువ కొబ్బరి నీళ్లు తాగమని చెప్పారు. కానీ దానికోసం డబ్బులు లేవు నా దగ్గర. మీరు ఏమైనా చెయ్యండి. అయ్యో అమ్మా, మీరు అస్సలు చింతించొద్దు. ఈ కొబ్బరి బొండాలు అన్నీ తీసుకువెళ్ళండి, మీ భర్తకి నయమవుతుంది, డబ్బులు తర్వాత ఇవ్వండి. గోపి ఈ విషయం ఎప్పుడైతే కిషన్కి చెప్పాడో అతను మందలిస్తాడు. గోపి నువ్వు అలా చేశావంటే వ్యాపారం ఎలా చేస్తాము? నేను ఇంకొక అవకాశం ఇస్తున్నాను, దాని తరువాత నీ ఉద్యోగం కూడా ఊడిపోతుంది. అలా చెప్పి కిషన్ మళ్ళీ కొన్ని కొబ్బరి బొండాలు ఇస్తాడు. ఆ రోజు ఒక అతను గోపిని పిలిచాడు. అతను కొబ్బరి బొండం కొట్టమని అడుగుతాడు. ఒక్కొక్కటిగా అతను అన్ని కొబ్బరి బొండాలు తాగేసి ఇలా అంటాడు. అయితే సరే గోపి అన్నా,
కొబ్బరి బండాలైతే చాలా బాగున్నాయి. నేను నీకు ఒక కొబ్బరి బండం కోసం 100 రూపాయలు ఇస్తాను. కానీ నా పని ఒకటి చేస్తావా నువ్వు? ఏంటన్నా అది? నేను ఒక ప్యాకెట్ ఇస్తాను, ఇంకా ఒక అడ్రస్ కూడా చెప్తాను. నువ్వు వెళ్ళి ఆ ప్యాకెట్ని అక్కడ ఇస్తావా? తప్పకుండా అన్నా. అలా గోపి ఆ ప్యాకెట్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ గోపి ఆ అడ్రస్కి వెళ్ళగానే అక్కడ పోలీసులు ఉన్నారు. వాళ్ళు అతనిని అరెస్ట్ కూడా చేస్తున్నారు. అప్పుడు గోపి ఇదంతా చూసి తిన్నగా ఇంటికి వచ్చేస్తాడు. అతను ఎప్పుడైతే ప్యాకెట్ విప్పి చూశాడో అప్పుడు అందులో చాలా వజ్రాలు ఇంకా బంగారు బిస్కెట్లు ఉన్నాయి. పరిగెట్టుకుంటూ గోపి ఎవరైతే ప్యాకెట్ ఇచ్చాడో అతని దగ్గరికి వెళ్ళాడు. కానీ అక్కడ కూడా పోలీసులు ఉన్నారు. వాళ్ళు అతనిని కూడా బంధించి తీసుకువెళ్తున్నారు. అప్పుడు గోపికి అర్థమయ్యింది వీళ్ళంతా స్మగ్లింగ్ చేస్తున్న దొంగలు అని. అప్పుడు గోపి మొత్తం బంగారం వజ్రాలు అమ్మేసి ఒక మంచి ఇల్లు కారు కొంటాడు. ఇంకా కొన్ని డబ్బులు తన యజమాని కిషన్కి కూడా ఇస్తాడు. అప్పుడు గోపి ఒక పెద్ద కొబ్బరి బొండాల వ్యాపారం మొదలు పెడతాడు. అలా అతను కోటీశ్వరుడు అయిపోతాడు.